నాగ చైతన్య కస్టడీ ట్రైలర్ ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అందులో అరవింద్ స్వామి క్యారెక్టర్ ని ఎక్కువగా చూపించలేదేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ సినిమా ఉంది, రామ్ చరణ్ ధ్రువ సినిమాలో అరవింద్ స్వామి క్యారెక్టర్ ని ట్రైలర్ నుండి బాగా చూపిస్తారు జనరల్ గా. ఇందులో అలా చూపించలేదేమో అనిపించింది. బట్ సి, ఇది వెంకట్ ప్రభు సినిమా, ఆటోమేటిక్ గా బాగుంటుంది. ఆయన ఆయనకి సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది డైరెక్టర్స్ కి. ఎందుకు, అతను తీసిన సినిమాలు చూడు ఒకసారి, ఫస్ట్ నుంచి చూస్తే నువ్వు మన తెలుగు గ్యాంబ్లర్ అజిత్ గారి, తర్వాత రాక్షసుడు అదే మన సూర్యాది, సరోజ అని ఒక సినిమా ఉంది వైభవ్ ఎస్పి చరణ్, అది కానీ నువ్వు ఒక్కొక్కటి చూసుకో, మానాడు కానీ, తర్వాత బిర్యానీ కానీ, ఇలా ఆయన సినిమాలు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ జోనర్. కొంతమంది అదే వరకు వెయిట్ చేస్తుంటారు ఆయన సినిమాల కోసం. అందులో ఎండింగ్ కూడా అబ్రప్ట్ ఎండింగ్ ఉంటుంది, అవి నాకు బాగా నచ్చుతాయి, నాకే కాదు చాలా మందికి నచ్చుతాయి. అందుకనే వెంకట ప్రభు సినిమాలు అందులో ప్రతి సినిమాకి ఆయనకు సపరేట్ ఒక ఇది పడుతుంది, వెంకట ప్రభు బిర్యానీ, వెంకట ప్రభు అది ఇది అని చెప్పి సపరేట్ గా ఉంటాయి, బాగా అనిపిస్తుంది. వెంకట ప్రభు గేమ్ అని బాగుంది. అతను ఏదనుకుంటే తీస్తాడయ్యా, సినిమా సూపర్ హిట్ ఫ్లాప్ అవన్నీ పక్కన పెడతాడు, అది ఓకే అతని ఫ్యాన్స్ తెస్తుంది. సో ఇది బైలింగ్వెల్ మూవీ, తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. నాగ చైతన్య ఫస్ట్ తమిళ్ మూవీ అనుకోవచ్చు. గతంలో నాగ చైతన్య సాహసం స్వాసగా సాగిపో సినిమా తీశారు, అది కూడా ఎక్కువ నైట్ టైం జరిగే సినిమా. ఇది కూడా కొంచెం రాత్రి పూట జరిగే సినిమాలా అనిపిస్తుంది. సో సినిమాటోగ్రఫీ చాలా క్రూషియల్ పార్ట్ పోషిస్తుంది. టెక్నికల్ విభాగం సంగీతం చూసుకుంటే యువన్ శంకర్ రాజా, ఇళయరాజా గారు నేపథ్య సంగీతం అందించబోతున్నారు. తండ్రి కొడుకులు కలిసి సినిమా పనిచేస్తారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ క్లౌడ్ 9. కానీ ఇంకా ట్రైలర్ లో నాకు వావ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ కనిపించలేదు నిజంగా చెప్పిన. అలా వెళ్ళిపోతుంది నాగ చైతన్యకి అనవసరమైన ఎలివేషన్స్ ఇవ్వడం, అవేం లేదు, అంతా కొంచెం కంటెంట్ ఓరియంటెడ్ గా ఉందని నాకు అనిపించింది. అదే మనకి సినిమాలో కావాల్సింది అది కదా, ఇప్పుడు హీరోయిజము హీరో ఎలివేషన్లు కాదు, ఫ్లోకు తగ్గట్టు ఉండాలి. క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయితే ఆ క్యారెక్టర్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెంకట ప్రభు అలాగే చేస్తాడు. అయితే మన తెలుగు ఫ్యాన్స్ ఏంటంటే, అరే మా హీరో ఇట్లా స్లో మోషన్ లో ఒక ఎలివేషన్ కావాలి ఇలాంటి కోరుకున్నారు ఈ మధ్య. వాటికి అనుగుణంగా డైరెక్టర్స్ కొన్ని అనవసరమైన షార్ట్స్ తీస్తున్నారు అనే అపవాదం పడింది. రీసెంట్ గా తేజ అని గోపిచంద్ ఇంటర్వ్యూలో కూడా ఇలా అనవసరమైన షార్ట్స్ తీస్తున్నారు, ప్రొడ్యూసర్ కి తీరని నష్టం జరుగుతుంది అని చెప్పి. సో అలాంటి కంటెంట్ ఏమి కస్టడీలో లేకుండా వెంకట ప్రభు జాగ్రత్త పడే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎస్ ఖచ్చితంగా చెప్పా. అరే వాళ్ళు వెంకట ప్రభు అనేవాడు ఎలాంటి వాడు అంటే, సినిమా అతను ఏమనుకుంటే అది తీసేస్తాడు. అందులో మనం చాలాసార్లు చూస్తాం అంతో ఇంతో కామెడీ కూడా ఉంటుంది వెంకట ప్రభు సినిమాల్లో, చిన్న లైట్ కామెడీ ఉంటుంది, బాగుంటుంది. అట్ ద సేమ్ టైం నాగ చైతన్యకు కూడా ఇది క్రూషియల్ టైం, మనకు తెలిసిందే అక్కినేని ఫ్యామిలీ గురించి కంప్లీట్ గా నెగిటివిటీ ఫుల్ అయిపోయింది, అన్ని ఫ్లాప్లే. నాగార్జున గారిది గోస్ట్ కానీ, అఖిల్ అక్కినేనిది ఏజెంట్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా కూడా డిజాస్టర్ చేసేశారు, తప్పు. ఎందుకు అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తానో తెలియదు. అందుకనే ఈ కస్టడీ సూపర్ హిట్ అయింది అనుకో, అందరి నోర్లు జిప్. May 12th మూవీ రిలీజ్, పక్కా హిట్ కొడుతుంది, కొట్టాలని కూడా ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ నాగ చైతన్య గారు అండ్ వెంకట్ ప్రభు అండ్ అక్కినేని ఫ్యాన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ కస్టడీ సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్ యూ.